మన బ్రదర్ సెంటిమెంట్ తో మావయ్య ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. లాస్ట్ బిల్లు నేను కడతాను ఓవర్ బిల్డప్ ఇచ్చేయాలి. అర్థమైందా? అర్థమైందన్నయ్య. కాకపోతే ప్లాన్ లో చిన్న బెటర్మెంట్. ఏంటది? నేను ఇంట్లోకు అతడు సినిమాలో మహేష్ బాబులా ఎంటర్ అయిపోయాడు. అక్కడ బ్రహ్మానందంగా అల్లాగా ఇక్కడ వెంకట గారు ఎంటర్ అయిపోయాడు. వెంకట గారికి నా స్ట్రెంగ్త్ ఏంటో, ఈ ఫ్యామిలీ మెంబర్స్ కు నా పవర్ ఏంటో తెలియాలంటే కట 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 పిల్లలు విరగాల్సిందే. రిస్క్ ఏమరా? ఐ లైక్ రిస్క్ అన్నయ్య. ప్రొసీడ్ అన్న. ఇక్కడే మన వరేం చేసిన ముగ్గురు కుర్రాలు మధుని టీచ్ చేస్తా. నేను ఈ పిల్లలను గుద్దగానే వాళ్ళు పారిపోతారు. ఇది డమ్మీ, ఇది డమ్మీ, ఇది మమ్మీ. అల్లుడు అమ్మాయి ఇది. అది ఎప్పుడు లేటే? మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏమే అయిందా లేదా? సారీ అండి, లేట్ అయింది. ఏమ్మా ఇబ్బందిగా ఉందా? వద్దు బ్రదర్. హాయ్ రామ్. మీరు భలే గ్రేట్ అండి. సేమ్ అత్తడు సినిమాలో సీన్ లాగుంది. అక్కడేమో పిల్లర్ విరిగింది, కానీ ఇక్కడ ఇంకేదో విరిగిన వాసన వస్తుంది. నొప్పిగా ఉందన్నయ్య. ఉండదా మరి? ఈ రోజు పార్టీలో ఖర్చు మొత్తం నాది. చిన్నప్పటి నుంచి ఖర్చు పెడతావరా, ఈ ఒక్కసారి ఖర్చు పెడతానరా? నో 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 మామయ్య, వీడికి ఇంత వయసు వచ్చిన కూడా ఇంకా మారలేదు సార్. ఆర్డర్. మీ హోటల్లో ఏమి ఉన్నాయో అన్ని ఏది వదలకుండా తెచ్చాయి. మా తమ్ముడికి ఫ్యామిలీ అంటే అఫెక్షన్ ఎక్కువ. వీడు చిన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు అన్నయ్య? ఆ పుల్లైస్ కి మ్యాటర్ మాత్రం చెప్పొద్దు. పుల్లైస్ ఏంటి? పుల్లైస్ అంటే అప్పుడు నేను 5th క్లాస్ అనుకుంటాను. అవునవును. పుల్లైస్ తినాలను తమ్ముడు, డబ్బులు లేవన్నాను అంతే. రాత్రి బండే కొట్టేశాడు. ఊరుకో అన్నయ్య, అన్ని నిజమే కదరా. ఇప్పుడు నేను పెడతానురా నీకు పుల్లైస్. నా మీద ప్లీజ్. పీస్ మీటర్ సంగతి కూడా చెప్పేస్తాను. ఫ్యాక్టరీ కొట్టేశాడు. ఏం బ్రదర్, మా బ్రదర్ సెంటిమెంట్ చూస్తే నీకేమనిపిస్తుంది? షూట్ బ్రదర్, క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ ఉంటుంది కానీ డాగ్ బిస్కెట్ లో డాగ్ ఉంటుందా? హలో, ఆడవాళ్ళ వయసు ఎంత అని అడగకూడదు, ఈ బార్గో పార్టీ ఇస్తే బిల్ ఎంత అని అడగకూడదు. చూసారు మావా, మా తమ్ముడు గోల్డ్. అన్నయ్య ఓసారి టాయిలెట్ లోకి వస్తావా? ఎందుకురా, ఇప్పుడే తిన్నావు, అప్పుడే టాయిలెట్ ఏంటి? అర్జెంట్. ఒక్క నిమిషం మావా, ఫాస్ట్. ఏంట్రా, నా పర్స్ లో డబ్బులు ఎవరో కొట్టేశారు. అన్నయ్య అన్ని ఇలాంటి పనులు చేస్తావు. నువ్వు ఎదవని తెలిసే నేను తీసుకొచ్చాను. అన్నయ్య నీ దగ్గర కంటే నా దగ్గరే సేఫ్టీగా ఉంటుందని నీ పర్సు లో డబ్బులు కూడా నా పర్సు లో పెట్టా. పరువు తీసావు కదరా. ఏమైంది బ్రదర్స్? అది ఏం లేదు, మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. మరి అంబానీ బ్రదర్స్ లాగా తెగ బిల్డప్ ఇచ్చారు, ఇప్పుడు డబ్బులు కట్టలేదు అనుకో, చాలా చండాలంగా ఉంటుంది. నా దగ్గర కూడా డబ్బులు లేవు. అయితే ఒక ఐడియా ఇస్తాను, పర్ఫెక్ట్ టైమింగ్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. పెద్ద హోటల్స్ లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డబ్బులు ఎంత పెట్టామా అని కౌంటర్ దగ్గరికి వెళ్లే వరకు చూసుకోరు. మన ఇద్దరం అందరినీ తీసుకుని బయటకు వెళ్ళిపోదాం. మీ వాడు పర్స్ లోంచి డబ్బులు తీసి ఫోల్డర్ లో పెడతాడు. బేరర్ కౌంటర్ కి వెళ్లే లోపు మీ వాడు వచ్చి కార్ ఎక్కేస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హలో, నేను ఇస్తామా? మీరు పదండి, మీరు వెళ్ళిపోండి. ఏరమ్మా? శివ. ఏం పేరు? సారీ సారీ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మయ్య.
ఆగు సింహం అన్నయ్య మీ బ్రదర్ ని కూడా రాని అందరం కలిసి వెళ్దాం. మాట్లాడే వచ్చే సారీ భార్గవ్ పార్టీ బిల్ కట్టేశావు మరి పార్కింగ్ బిల్ కూడా రెండు కలిపి కట్టేశాడు బాబు. సార్ ఈ పిక్చర్ బిల్లో కూడా వెళ్ళిపోతున్నాను. ఇందు గురించి అయింది అక్కడి నుంచి టెన్షన్ పడుతున్నావు. నీ దగ్గర డబ్బులు లేవని చెప్పుంటే నేను కట్టేవాడిని కదా బ్రదర్. భలే టూ మచ్ నువ్వు అసలు. హలో హలో ఏమైందండి? మీ బామ్మకి ఏం కాదండి, మీరు టెన్షన్ పడకండి. తను కాన్షియస్ లో లేరండి? ఇంటి ట్రాఫిక్ లో ఉన్నారా? లేదండి కొంచెం అర్జెంట్ గా రావాలి, దానికి చాలా సీరియస్ గా ఉందండి. లేదండి ప్లీజ్ కొంచెం హలో డాక్టర్, అదంతా కాదు, ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఆడు స్ప్రో కోల్పోయింది, స్ప్రో లో కావాలంటే ఏం చేయాలో చెప్తారా ప్లీజ్? ఓకే డాక్టర్. బ్రదర్ నువ్వు వెళ్ళి కార్ వెనక్కి తీసుకురా. తొందరగా బాగా పంపించి. స్టార్ట్ చేయి. మళ్ళీ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. మామా సాటిలేని వెంకట్, అసమానమైన వెంకట్, అసాధారణమైన వెంకట్. అరే వెంకట్, యునిక్ వెంకట్. ఏ ఆ కన్నీళ్ళంటే సెంటిమెంటా? అది మన ఇద్దరికి సూట్ కాదులే. దా కూర్చో. హే ఇదేం పెద్ద దెబ్బ కాదే, నిన్న టైంలో నీకేం జరిగిందో నాకు తెలీదు, కానీ నీకేమైపోతుందా అని మందుపడ్డ టెన్షన్ చూశాను. తన కళ్ళలోంచి నీళ్లు చూశాను, ఏదో చేయాలనిపించింది, చేసేశాను. చెప్తే టూ మచ్ అనుకుంటావు కానీ మధు లేకపోతే నేను చచ్చిపోతానే. ఏ నాగమణి, ఈ వి ఫర్ వెంకట్, ఎం ఫర్ మధు కోసం పి ఫర్ ప్రాణాలు ఇస్తాడు. నీ మీ నా మీదొట్టు. ఎందుకమ్మా ఏడుస్తావు, పడుకో. ఏమైందమ్మా? ఏమమ్మా, నువ్వు ఎత్తుకో, నేను పాలు తీసుకొస్తా. ఊరుకోమ్మా, మనం కార్టూన్ చూద్దాం. కార్టూన్ జామ చూస్తావా? ఏంటమ్మా ఊరుకోమన్నా? ఏమైంది బ్రదర్? రోజు ఉండేది బ్రదరు, అది పడుకోదు, మమ్మల్ని పడుకోలేదు. ఏమండి చిన్న పిల్లల్ని పడుకోబెట్టడం ఒక ఆర్ట్ అండి. ఈ రోజుల్లో పిల్లలు బాగా ముదిరిపోయారు, కథలు చెప్పి చందమ్మని చూపిస్తే నిద్రపోరు. వాళ్ళకి అర్థమైనట్టుగా ఒక పాట పాడాలి. రానా నా పాలు తాగు. సింహమన్న కొంచెం ఆ కర్టెన్స్ క్లోజ్. యా పడుకో 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 పడుకో, నైట్ అంతా నిద్రపో, పొద్దున్నే లేచిపో. పక్క నువ్వు తడిపినా, పాల కోసం ఏడ్చిన పిసికేస్తా, అమ్మ కోసం ఏడ్చిన బొమ్మలంటూ నసిగిన నలిపేస్తా. చెప్పిన మాట విన్నావంటే చాక్లెట్ కొని పెడతా, అల్లరి గిల్లరి చేసావంటే ముక్కే కోసేస్తా. పడుకో. ఇదండి పిల్లల్ని పడుకోబెట్టే పద్ధతి. ఇంకా లేవదు. లేవదా? అంటే రేపు పొద్దున్న వరకు లేవదు. సరే పదండి. మధు వర్షం వస్తుంది, పైన పట్టునే తీసుకురా అమ్మా. అలాగే అమ్మా. మీరేంటండి వర్షంలో? అదేనండి ఇందాక పాట పాడాను కదా, మీరు ఎలా ఉందో చెప్పలేదు. కొత్తగా ఉంది, ఎప్పుడో పురాణాల్లో విన్నానండి పాటతో వర్షం కురిపించంచది. ఈరోజేంటో నేను పాడానా, వర్షం కురిసింది.
సరే సరే పదం వెంకట్ గారు టిఫిన్ చేశారా? తను పొద్దునే వెళ్ళిపోయాడుగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారట, వెళ్ళిపోయాడు. ఏంటి వదినా, కరెక్ట్ టైంకి రమ్మన్నావు. ఇప్పుడే అమ్మలో లవ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది, ఇంకో రెండు రోజులుంటే లవ్ ప్రపోజ్ చేసేది. రే, నాకు అమ్మాయిల గురించి బాగా తెలుసు. అబ్బాయిల మీదే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన కొత్తలు అబ్బాయిని చూస్తే బాగుండు, అబ్బాయి వస్తే బాగుండు, అబ్బాయితో మాట్లాడితే బాగుండు అని ఫీలింగ్స్ లో ఉంటారు. అప్పుడే అబ్బాయిలు దూరంగా ఉండాలి. రెండు రోజులు నువ్వు కనపడకుండా ఉంటే తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. పిల్లి వచ్చేస్తుంది. వదినా, నేను పైన ఉంటాను, మధుని కూడా పై పంపించే. ఓకే రామారా. ఏమండి, వెంకట్ గారు మెడిసిన్స్ అన్ని మా ఇంట్లోనే మర్చిపోయారు, ఇంట్లో లేరా అండి? ఈ టైంలో ఇంట్లో ఉంటాడా? ఆఫీస్ లో ఉంటాడు. ఏదో దెబ్బలు తగిలి రెస్ట్ తీసుకున్నాడు, కానీ లేకపోతే రోజు ఆఫీస్ కి వెళ్తాడు. చూసావా, వాడు పనిలో పడితే మందులు కూడా వేసుకోవడం మర్చిపోతాడు. నువ్వేమీ అనుకోకపోతే నువ్వు అట్టే కదా వెళ్తున్నావు, ఈ మందులు వాడికి ఆఫీస్ లో ఇచ్చేస్తావా? ఆఫీస్ లోనా? సరే అండి, థ్యాంక్స్, బాయ్. వదినా, వదినా, ఏంటో నా కొంపు ముంచేసావు ఇలా. రే, ఇలాంటి టైంలో కూడా నువ్వు ఆఫీస్ లో కష్టపడడం చూసిందనుకో, నీ వాల్యూ ఇంకా పెరుగుతుంది. నువ్వు ఇవ్వాల్సిన బిల్డప్ ఏదో ఆఫీస్ లో ఇవ్వు. వచ్చిన స్టాక్ చెక్ చేశారా? చెక్ చేసుకున్నాను సార్. పాతవి క్లియర్ చేసి కొత్త స్టాక్ ఇక్కడ పెట్టించేయండి. ఓకే సార్. మొత్తం స్టాక్ ఎంత చూసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. అలాగే సార్. హలో అండి. హాయ్ మధు, నువ్వేంటి ఇక్కడ? వెంకట్ గారి కోసం వచ్చాను. వెంకట వాడు అన్నయ్య, అన్నయ్య, ఆ లక్ష్మీ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ బిల్స్ లో ఏదో రాంగ్ ఎంట్రీ ఉందంటే నేను క్లియర్ చేశాను. ఆ తర్వాత నీ అకౌంట్ లో 4 లక్షల చెక్ డిపాజిట్ చేశాను. డబ్బులు లేవన్నావు కదా. 4 లక్షల? మధు గారు, మీరేంటండి ఇక్కడ? అన్నయ్య, తను ఎప్పుడొచ్చింది? నువ్వెప్పుడొచ్చావో నాకు తెలియలేదు. అదే, మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్. యా, ఇవి మర్చిపోయారు. థ్యాంక్స్. నేను వెళ్తానండి, కాలేజ్కి టైం అయింది. ఏమండి, మీరు అటువైపు వెళ్తారా? అంటే 3 to 4 మీటింగ్, 4 to 4:30 జనరల్ బాడీ, 4:30 పాప మా అమ్మాయి డ్రాప్ చేయమంటుంది. డ్రాప్ చేయొచ్చుగా? అంటే 3 to 4 మీటింగ్ అన్నయ్య. నువ్వేమనుకోపోతే ఈ ఒక్కరోజు ఆఫీస్ నేను చూసుకుంటాను రా. ఓకే ఓకే, నీకేమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయి. ఓకే, చేస్తాను రా. పదండి. ఒరే వెంకట్, చూసారా, అప్పుడే డౌట్. నువ్వు వెళ్ళిపోతే ఆఫీస్ ఖర్చులకి మరి మాకు డబ్బులు. ఒక్క నిమిషం. సరిపోతాయో లేదో చూసుకో. థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్ వస్తే ఫోన్ చేయి. ఏమండి, కాలేజ్ దగ్గరే కదా, నడిచి వెళ్దామా? ఓకేనండి. ఫ్యామిలీ కోసం మీరు చాలా కష్టపడుతున్నట్టున్నారు. సుఖపడ్డాం కొంతమంది పుడతారు, కష్టపడ్డాం కొంతమంది పుడతారు, నాలాగా. హే మధు, హే లత, వెంకట్. హలో. హాయ్. హలో. ఏమండి, మీ డ్రెస్ చాలా బాగుంది. అంటే నేను బాగాలేనా? మీరు వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల మీరు ఇంకా బాగున్నారు కదండి. థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టు. ఏమండి, మీ ఫ్రెండ్ చూడడానికి చాలా మంచి అమ్మాయిలాగుంది. అది మంచిదేం కాదండి. ఊరుకోండి, చూడడానికి మంచి అమ్మాయిలాగుంది. మీకు తెలుసా, దానికి రోజుకొకళ్ళు చెప్పున వారానికి 7 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంట్లో కాలేజ్ కి బయలుదేరుతున్నానని చెప్తుందా? కానీ కాలేజ్ కి రాదు, నైట్ కూడా లేట్ గా వెళ్తుంది. మా ఇంటికి కంబైన్ స్టడీస్ కి వస్తున్నానని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్తుంది. ఎక్కడెక్కడో చేస్తుంది, అది అసలు అమ్మాయి కాదండి. కాదు, ఏమైంది? ఏంటి లవ్వా, నువ్వు లవ్ లో పడితే పడ్డావు, నన్నెందుకే బ్యాడ్ చేయడం?
అంతేలే లవ్ లో పడితే ఫ్రెండ్స్ ని ఇలాగే వాడుకుంటారు ఏం చేస్తా మీరు లవ్ లో పడ్డారా ఏమండి ఈ కాలం అమ్మాయిలంతా బ్యూటీ పార్లర్ చుట్టూ ఐస్ క్రీమ్ పార్లర్ చుట్టూ తిరుగుతుంటే మీరేమో ఓల్డ్ ఏజ్ హోమ్ లో కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు అలాంటి మీరు లవ్ లో పడడం ఏంటండి అసలు మిమ్మల్ని లవ్ లో పడేసిన వాడు ఎవడండి చెప్పండి ప్లీజ్ చెప్పండి మధు గారు చెప్పండి చెప్పండి మధు గారు ఇంతకీ ఎవరో చెప్పండి ప్లీజ్